Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కొత్త ఎత్తుగడ, ఇది ఎవరూ ఊహించనిదే. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 7 ఏళ్ళు అయింది. ఆయన ఇంతకాలం పార్టీ పట్ల కానీ రాజకీయాల పట్ల కానీ పెద్ద సీరియస్గా ఉన్నారని ఎవరు అనుకోవడం లేదు. ఆయన తనదైన రాజకీయం చేసుకుంటూ పోయారు. పవన్ కనుక కరెక్ట్గా పాలిటిక్స్ చేస్తే ఆయనకంటూ ఒక స్పేస్ ఏపీలో ఎప్పుడూ ఉంటుంది అన్నవారు ఉన్నారు. మరి ఇన్నాళ్లకు పవన్ కూడా ఇదే విషయం తెలుసుకున్నారా అన్న చర్చ అయితే ఉంది. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవడం లేదు. చాలా సీరియస్గానే ఈసారి ఆయన బరిలోకి దిగబోతున్నారు. ఆయన వ్యూహాలు కూడా బాగా పదును తీరుతున్నాయి. రాజకీయాల్లో శత్రువులు మిత్రులు ఎవరూ ఉండరు అంటారు. పవన్ కూడా ఇప్పుడు ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నారని చెప్పాలేము. మొత్తానికి పవన్ ఇకపైన వేసే అడుగులన్నీ కూడా అనూహ్యంగా ఉంటాయని, ప్రత్యర్థులకు ఎప్పటికప్పుడు షాక్లు ఇస్తాయని అంటున్నారు. ఇంతకీ పవన్ ఏం చేస్తారంటే ఒక ప్రచారం అయితే గట్టిగానే వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల నాటికి బీజేపీతో దూరం అవుతారని, అదే టైంలో ఆయన మరో బలమైన జాతీయ పార్టీ కాంగ్రెస్తో చేతులు కలుపుతారని, నిజానికి వినడానికి ఇది వింతగా ఉన్నా కూడా రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు కాబట్టి ఎవరూ నో అని కూడా చెప్పలేరేమో. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని మొదలుపెట్టింది కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా. ఆనాడు ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ నాయకత్వాన కాంగ్రెస్ పాలన సాగుతోంది. పంచ లోడగొడతాను అంటూ పవన్ మార్క్ పంచలతో ఆయన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతగా చెలరేగిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలిసినప్పుడు పవన్ దూరంగా ఉండిపోయారు. ఇక విభజన తరువాత ఆయన కాంగ్రెస్ని తీవ్రంగా వ్యతిరేకించారు, విమర్శించారు. ఇప్పుడు చాలా కాలం జరిగింది. కేంద్రంలో మోదీ సర్కార్కి ఒకనాడు మద్దతు ఇచ్చిన పవన్ ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటున్నారు. ఏపీలో చూస్తే 2 ఎన్నికలలో ఒక్క సీటు కూడా దక్కించుకోకుండా చతికిల పడిన కాంగ్రెస్తో వచ్చే ఎన్నికలలో పొత్తు పెట్టుకుంటారని టాక్ అయితే బలంగా ఉంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ జనసేనను కాంగ్రెస్లో విలీనం చేస్తారు అన్న టాక్ కూడా నడుస్తోంది. కాంగ్రెస్కు ఏపీలో సరైన లీడర్షిప్ లేదు. దాంతో వారు జనసేనను విలీనం చేసుకుని పవన్ని భావి సీఎంగా ప్రకటిస్తారని, అలాగే పీసీసీ చీఫ్గా కూడా నియమించి జనంలోకి పంపుతారు అంటున్నారు. పవన్ కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేస్తారా అంటే చేసేందుకు అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఎప్పుడూ గొప్పవే. నాయకులు సరైన వారు ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీ కూడా గొప్పగానే పాలిస్తుంది. తప్పు నాయకులదే తప్ప పార్టీది కాదు. ఇక కాంగ్రెస్ అంటే అన్ని వర్గాల పార్టీ అన్న పేరుంది. కులమతాలకు అతీతమైన పార్టీగా కూడా కాంగ్రెస్ని ఈ రోజుకు చెప్పుకుంటారు. అన్నింటికీ మించి ప్రతి పల్లెలో కాంగ్రెస్ ఓట్లు ఎన్నో కొన్ని ఉన్నాయి. కాంగ్రెస్ అంటే తెలియని వారు ఎవరూ లేరు. ఏపీలో నిజానికి కాంగ్రెస్ ఎప్పుడూ బలంగానే ఉంది, కానీ పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్లనే దిగజారింది. ఇప్పుడు పవన్ లాంటి చెరిష్మాటిక్ లీడర్ కనుక ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ఎత్తిగిల్లుతుంది అన్న ఆశ అందరిలోనే ఉంది. మరి ఈ రకంగా తెర వెనుక ఎంతో కొంత కసరత్తు జరుగుతోందన్న సంకేతాలు అయితే ఉన్నాయి. మరి వాటిని దృష్టిలో ఉంచుకునే కాబోలు. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ఏపీలో అధికారంలోకి వస్తుంది, కాపు సామాజిక వర్గం నేత సీఎం అవుతారు అని ఈ మధ్యన ప్రకటిస్తున్నారు. మొత్తానికి పవన్ చాలా తెలివిగానే వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ మాజీ సీఎం దామోదరం సంజీవయ్య వంటి వారిని కీర్తించడం వెనుక కూడా పవన్ మార్క్ వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. కాంగ్రెస్ లాంటి పార్టీలో పవన్ చేరతారా, తన జనసేనను విలీనం చేస్తారా, లేక పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతారా అన్నవి వేచి చూడాల్సిన విషయాలు. మొత్తానికి పవన్ కేవలం టీడీపీతో జట్టు కట్టి తోక పార్టీగానే ఉంటారు అని వైసీపీ చేస్తున్న ఆరోపణలు తప్పు అనిపించేలా చాలా లోతుగానే పవన్ ఆలోచనలు ఉంటాయన్నది తెలుస్తున్న విషయం.